చెట్ల కింద చదువులు బడులు ఖరాబ్ శిథిలావస్థలో 4000కు పైగా సర్కార్ స్కూలు మంచినీళ్లు లేక టాయిలెట్లు లేక పిల్లల తిప్పలు సమస్యలపై మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కు లేదు డెవలప్ చేస్తామని చెప్పి కమిటీలతో సరిపెట్టిన సర్కార్ కొన్ని జిల్లాల్లో సర్కార్ స్కూళ్ల పరిస్థితి చూడురి దీనిపైన ఆకునూరి మురళీ సార్ టీం తిరుగుతుంది ఈ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితిని తెలుసుకునేందుకు కొన్ని జిల్లాల్లో సర్కార్ స్కూళ్ల పరిస్థితి ఎట్లా ఉందని ఒకసారి చూస్తే కామారెడ్డి జిల్లాలో మొత్తం స్కూళ్లు 1011 ఉంటే శిథిలావస్థకు చేరినవి 700 మెదక్ జిల్లాలో 907 ఉంటే శిథిలావస్థకు చేరినవి 650 కొత్తగూడెంలో 1037 ఉంటే 230 శిథిలావస్థకు చేరినవి పెద్దపల్లిలో 548 స్కూళ్లు ఉంటే 120 శిథిలావస్థకు చేరినవి ప్రభుత్వానికి డీఈఓలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లు 2000 స్కూళ్లు ఉన్నాయి అమ్మాయిలకు టాయిలెట్స్ లేని స్కూళ్లు 3000 స్కూళ్లు ఉన్నాయి సిగ్గుడా లేవన్నా వైకుంఠ ధామాలు కడతా ఇంకేదో చేస్తా ఆడపిల్లలకు టాయిలెట్స్ లేకుండా కేసీఆర్ ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ తిరిగేందుకు 79 కోట్ల రూపాయలు ఉత్తపుణ్యానికి ఖర్చు ఈడ 30-30 వేలు ఇస్తే 26800 స్కూళ్లకు టాయిలెట్లు కట్టియొచ్చు అని నిన్న లెక్కలు చెప్పినాం మేము కూడా గవి చేయలే పైనుంచి ఎప్పుడు ఏ పెచ్చు ఊడిపడుతుందో తెలియదు పక్క నుంచి ఎప్పుడు ఏ మట్టి పిల్ల రాలుతుందో తెలియదు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే సర్కార్ స్కూళ్ల దుస్థితి ఇది రాష్ట్రంలో 4000కు పైగా సర్కార్ బడులు శిథిలావస్థకు చేరుకున్నాయి గదుల్లో ఉండే పరిస్థితి లేక పొద్దు నుంచి సాయంత్రం దాకా చెట్ల కిందనే పిల్లలకు టీచర్లు పాఠాలు చెప్తున్నారు ప్రతి జిల్లాలో దాదాపు 100కు పైగా స్కూళ్లు ఏ క్షణాన కూలుతాయో తెలియని స్థితిలో ఉన్నాయి పైకప్పులు పగిలిపోవడం గోడలకు స్లాబులకు నడమ సందులు రావడం పెచ్చులు ఊడిపడుతుండటంతో టీచర్లు స్టూడెంట్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే సర్కార్ బడులను ఢిల్లీలో లెక్క డెవలప్ చేస్తాం కేరళ ఏపీ స్కూల్ లెక్క మారుస్తామంటూ ఫిబ్రవరిలోనే చెప్పిన రాష్ట్ర సర్కార్ 9 నెలలుగా కమిటీలు స్టడీల పేరుతో కాలం గడుపుతున్నది 2000 కోట్ల ప్లాను 7000 కోట్ల ప్లాన్ అంటూ ఫండ్స్ కోసం ఈజీఎస్ దిక్కు సిడిఎస్ వైపు చూస్తూ ఉన్నది నిండా సమస్యలే రాష్ట్ర వ్యాప్తంగా 26285 సర్కార్ బడుల్లో 20.46 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఈసారి కరోనా ఎఫెక్ట్తో జూలై 1 నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాగా సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు రన్ అవుతున్నాయి కరోనా కారణంగా ఈ దఫా చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లను మాన్పించి ప్రభుత్వ బడుల్లో చేర్పించారు ఇలా చేరిన స్టూడెంట్స్ ఒక్కో జిల్లాలో 3000 నుంచి 6000 వరకు ఉన్నారు చాలా ఏళ్ల తర్వాత పబ్లిక్ నుంచి ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన టైంలోనూ ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు అడపా దడపా సర్వశిక్ష అభియాన్ డిఎంఎఫ్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో అడిషనల్ క్లాస్ రూమ్స్ టాయిలెట్స్ కడుతున్నా ఏ మూలకు చాలట్లేదు తాజా పరిస్థితిని బట్టి సర్కార్ బడుల్లో 4వ వంతు అంటే 6000కు పైగా స్కూళ్ల భవనాలు దెబ్బతిన్నాయి ఇందులో సుమారు 4000 బిల్డింగులు పూర్తి శిథిల అవస్థకు చేరుకున్నాయంటూ ఇక స్కూళ్ళ పరిస్థితి ఇది ఇక మనోడు చెప్పే అద్భుతమైన విద్య నా మనమడు నీ మనమడు ఒకటే బల్లే చదవాలి ఇప్పుడు ఎమ్మెల్యేల మనమడు మనమరాలను తీసుకొచ్చి ఈ కూలిపోయే పెచ్చల కింద కూర్చుండబెట్టి చదవబెట్టాలి దీన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి దయచేసి ఎందుకంటే విద్యార్థుల హత్యకు జరుగుతున్నటువంటి కుట్రగా దీన్ని భావించాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఏ చర్యలు తీసుకుంది ఎక్కడైనా విద్యార్థులు చనిపోతే పరిస్థితి ఏంది దానికి జవాబుదారి ఎవరు ఇటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళ వైద్యం విద్యా పరిస్థితి ఇట్లుంది వైద్యం పరిస్థితి అట్లుంది ప్రతి రంగాన్ని సర్వనాశనం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెట్ల కింద చదువులా ఏది మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి రాష్ట్రంలో చెట్ల కింద చదువులా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం 40% విద్యా వైద్యాన్ని ఖర్చు చేస్తూ ఉంది నువ్వు 3 నుంచి 5% లోపు ఖర్చు చేసుకుంటా నువ్వు డ్రామాలు ఆడుతా ఉన్నావు నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ హైస్కూల్లో చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్న స్టూడెంట్స్గా చూడు